Hello everyone, welcome to our channel Anu Menu. Iroj video lo meer chodabothunnaru Gujarati Marathi traditional dish ainatuvanti Srikhand. Idi tayar cheskodam chala easy andi. Idi manaki pongali elantido valaki anta traditional anamata. Idi chala healthy kuda and chala easy ga prepare cheyochu. Inkenduku alasyam chuseddam padandi. దీని కోసం ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి పిస్తా పప్పు బాదం పప్పు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కుంకుమ పువ్వు కొన్ని స్ట్రింగ్స్ తీసుకొని కొంచెం పాలల్లో ఒక టేబుల్ స్పూన్ పాలల్లో వేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి తర్వాత కావాల్సింది చిక్కటి పాలతో తోడు పెట్టుకున్నటువంటి పెరుగు చిక్కటి పాలతో తోడు పెట్టుకున్నదైతే బాగా టేస్టీగా బాగుంటుందండి ఇప్పుడు ఒక ఖాళీ గిన్నె తీసుకొని ఆ ఖాళీ గిన్నె మీద ఒక పల్చటి క్లాత్ వేసుకొని దాంట్లోకి ఈ పెరుగుని వేసి వడకట్టుకోవాలన్నమాట పెరుగులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అలా వడపోసుకుంటే చిక్కటి పెరుగు మనకు వస్తుంది అప్పుడు ఇలా క్లాత్ వేసేసుకున్నా సరే లేదంటే మీ దగ్గర ఏదైనా స్ట్రైనర్ ఉంటే దాంతోటైనా వేసుకోండి క్లాత్తో అయితే ఇంకా బాగా పోతుందన్నమాట ఇలా ఆ పెరుగును తీసి మేగడతో సహా వేసుకోండి అప్పుడే శ్రీఖండ్ చాలా టేస్టీగా వస్తుంది ఇలా పెట్టేసేసి ఆ క్లాత్ను మడిచి దాని మీద ఒక మూత పెట్టేసేసి ఒక 5 మినిట్స్ కనుక మనం అలా ఉంచేసామంటే ప్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేదు అలా ఉంచితే కనుక ఒక 5 మినిట్స్లో అందులో ఉన్నటువంటి నీరంతా కూడా గిన్నెలోకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను ఈ లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను దాంట్లో కిందకి వాటర్ వచ్చేసాయి ఎక్కువసేపు అవసరం లేదు 5 నిమిషాలు సరిపోతుంది చూడండి ఈ పెరుగంతా కూడా ఇలా థిక్గా ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఈ పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ థిక్గా ఉన్నటువంటి పైన వచ్చినటువంటి ఈ పెరుగంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి అలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనికి ఇందాక మనము రెడీగా ఉంచుకున్నటువంటి సాఫ్రాన్ వేసిన మిల్క్ ఉన్నది కదండి ఆ మిల్క్ను దీనికి యాడ్ చేసుకోవాలి భోజనంలో పెరుగు కానీ మజ్జిగ కానీ ఇష్టపడినటువంటి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇలా ఈ స్వీట్ లాగా ఈ పెరుగును తయారు చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు భోజనం చేసిన తర్వాత చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలా ఈ సాఫ్రాన్ మిల్క్ అంతా కూడా దీంట్లో కలిపేశాం కదా తర్వాత పౌడర్డ్ షుగరు నేను ఒక 1 కప్పు దీనికి యాడ్ చేసుకోండి పౌడర్డ్ షుగరు స్వీట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి ఈ షుగర్ని తర్వాత ఇలా మొత్తాన్ని కూడా ఇక బాగా కలిపేసేయడమే కలిపిన తర్వాత మనం రెడీగా ఉంచుకున్నటువంటి డ్రై నట్స్ ఉన్నాయి కదండి పిస్తా పప్పు బాదం పప్పు ఉన్నాయి కదా వాటిని నేను ఇప్పుడు సగం ఇప్పుడు యాడ్ చేస్తున్నాను తర్వాత గార్నిష్ చేయడానికి మిగతా సగం యాడ్ చేద్దాము సగం యాడ్ చేసేసి మొత్తం కలిపితే ఆ ఫ్లేవర్ అంతా కూడా ఆ కర్డ్కి పడుతుందన్నమాట ఇలా వేసేసి బాగా కలిపేసేయండి ఎక్కడ కూడా బాగా స్మూత్గా వచ్చేటట్లుగా ఆ పెరుగంతా కూడా బాగా కలపండి కలిపిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పాటు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకొని దీన్ని కనుక తింటే చాలా చాలా బాగుంటుంది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు తీసుకొచ్చాను చూడండి దీని మీద దీన్ని ఇక ఒక సర్వింగ్ బౌల్లోకి నేను తీసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దాని మీద ఈ పిస్తా పప్పు బాదం పప్పుతో మిగిలిన ఉన్నాయి కదా ఇందాక మనం కొన్ని వేసాం దీంట్లో ఆ కొన్ని వేయగా మిగిలినటువంటి వాటిని దీని మీద గార్నిష్ చేసేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి చూడగానే తినాలనిపిస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చూడండి ఇలా ఈ డిష్లోకి తీసేసుకొని దీని మీద ఆ పిస్తా పప్పు బాదం పప్పు గార్నిష్ చేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది చూడగానే వెంటనే తినేస్తారు చక్కగా ఒక స్పూన్తో తీసుకొని తినేసేయచ్చు ఒక బౌల్ అన్నమాట ఇలాంటి టేస్టీ హెల్దీ రెసిపీ శ్రీఖండ్ మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్